ప్రచారానికి సమయం దగ్గర పడుతుంది ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలింది నేతలంతా కూడా ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు ప్రస్తుతం మనం నాగార్జున సాగర్ హాలియా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాం హాలియా మున్సిపాలిటీ పరిధిలో చూసినట్లయితే జానారెడ్డి తనయుడు ఆ రఘువీర్ ప్రచారం నిర్వహిస్తున్నారు తమ్ముని గెలుపు కోసం ప్రచారానికి కూడా రావడం జరిగింది చెప్పండి ఎలా కొనసాగుతుంది నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఓ వైపు మీరు నాగార్జున సాగర్ చూస్తున్నారు మరోవైపు మిర్యాలగూడ రెండు నియోజకవర్గాలు కూడా పరిశీలిస్తున్నారు కదా ఎలా ఉంది చాలా బాగుందండి ఇక్కడ ప్రత్యేకంగా మీరు కూడా చూస్తున్నారు సాగర్ నియోజకవర్గంలో దగ్గర దగ్గర ఇంకా వచ్చే 4-5 రోజుల్లో టిఆర్ఎస్ పార్టీలో నాయకులు గాని కార్యకర్తలు గాని మిగిలే పరిస్థితి లేదు వాళ్ళకున్న వ్యతిరేక భావనలు ఎంతగా ఉన్నాయంటే ఈ రోజు ప్రతి ఉద్యమకారుడు ముందు వాళ్ళకి ఆయువు పట్టు ఉద్యమకారులు ఉండే కానీ ఈ రోజు ముందుండి టిఆర్ఎస్ ఓడిపోవడానికి ఓడగొట్టాలి ఈ అహంకారాన్ని గద్దెదించాలని ముందుండి పనిచేస్తుంది వాళ్ళే అలాగే ఇప్పుడు హాల్యాపట్నం వరకు చూసుకుంటే బై ఎలక్షన్స్ టైంలోనే మాకు హాల్యాపట్నంలో 4000 మెజారిటీ వచ్చింది ఈసారి అది 6000 మీదకి పోయే పరిస్థితి ఉంది అట్లా ప్రతి గ్రామంలో కూడా అలాగే పరిస్థితి ఉంది ఇందాక మీరు మిర్యాలగూడ గురించి అడుగుతున్నారు మిర్యాలగూడే కాదు మొత్తం నల్గొండ జిల్లాలో ఈరోజు 12 స్థానాలు గెలిచే పరిస్థితి ఉంది అంతేకాదు ప్రతి ఒక్కరు కూడా భారీ మెజారిటీతో గెలుస్తారు మొత్తం నల్గొండలో 12 స్థానాలు ఏం తేడా కనిపించింది నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కూడా మీరు ఓటు పడిపోయి ఇప్పుడు మళ్ళీ గెలుస్తున్నది మా అప్పటికి ఇప్పటికి ప్రజల్లో ఏం తేడా ఉప ఎన్నికల్లో కూడా మేము పార్టీగా మామూలుగా ఓటమి గెలుపులుగా ఓడిపోయి ఉండొచ్చు కానీ అది వాళ్ళ ఓటమి కిందనే లెక్క వాళ్ళు పూర్తి రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాల వ్యవస్థని ఇక్కడ పెట్టి 150 కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వ యంత్రాంగాలన్నీ వాడితే 15,000తో గెలిచిండ్రు అంటే 8,000 ఓట్లు అటు ఇటు అయితే అది ఓటమి కానీ డబ్బుతో గెలిచిన ఆ ఓటమి ఎంతో మందిని ఒత్తిడికి లోన్ చేసి గెలిచిండ్రు సో కాబట్టి అది గెలుపు కిందనే కాదు కాబట్టి అట్లాంటివన్నీ జరిగిన పరిస్థితులే ఈ రోజు అక్కడ కానీ హుజూర్నగర్లో వాళ్ళు ఎలక్షన్ చేసిన తీరు కానీ ఆ పరిస్థితులే ఈ రోజు టీఆర్ఎస్కి ఈ పరిస్థితులు రాష్ట్రంలో తీసుకొచ్చినాయి ఆ విషయం గుర్తుంచుకోవాలి ప్రజలకు వాటి మీద ఏవగింపు వచ్చింది ఆ ఏవగింపే ఈ రోజు మొత్తం టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఓడిపోవడానికి కారణమవుతుంది అది గుర్తు కానీ పదే పదే సీఎం కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఒకటే పదే పదే కూడా జానారెడ్డి 40 ఏళ్ళ ఉండి కూడా ఏం అభివృద్ధి చేస్తారు మళ్ళీ ఇప్పుడు 40 ఏళ్ళు అయిపోయి మళ్ళీ వాళ్ళ కొడుకు ఎందుకు ఓటేయాలని కూడా పదే పదే కామెంట్లు చేస్తారు ఓ సింగిల్ డైలాగ్ కింద జానారెడ్డి గారు ఏం చేసింది అనే దానికి మీరందరూ గుర్తుంటే ఒకసారి పాత స్పీచ్లు తీసి చూడండి మొన్న బై ఎలక్షన్ నామినేషన్ రోజు ఊరికే ఇది అంటుంటే జానారెడ్డి గారు గణాంకాలతో పాటు ప్రతి లెక్కలతో అంటే సాగర్ నియోజకవర్గంలో ఏ విషయంలో అంటే మీకు సదుపాయాల విషయంలో ఎంత ఇరిగేషన్ విషయంలో ఏంటి పవర్ విషయంలో ఏంటి ఈ గణాంకాలతో పాటు పెట్టి వివరించారు ఆ రోజు వాళ్ళ ప్రభుత్వమే ఉంది వాళ్ళ ముఖ్యమంత్రే ఉన్నాడు కదా వాళ్ళ నామినేషన్ కంటే ముందు అదొక సవాల్ కింద విసిరి ఈ దీంట్లో నువ్వు ప్రూవ్ చేస్తే నేను ఈ రోజు ఎన్నికల నుంచి నా తప్పుకుంటా అన్నాడు అయినా కానీ 4 రోజులు దాన్ని ప్రూవ్ చేయలేకపోయినారు ఆ తర్వాత 2 సంవత్సరాలు అయింది ఊరికే ఒక లైన్ కింద గుడ్డగాల్చి మీట్ చేసినట్టు ఏం చేశారు అని అనటం కాదు గణాంకాలతో మేము చెప్పినాం అది ఇప్పటికీ ఉంది కావాలంటే మళ్ళీ మీకు బిట్టిస్తాం ఆ గణాంకాలతో పాటు ఉంటే ఈ 5 రోజులు చెప్పమనండి ఇప్పుడే మా అభ్యర్థి పోయి వెనక్కి కూర్చుంటాడు ఊరికే పైపైన చెప్పడం కాదు మేము గణాంకాలతో చెప్పినాం ఇరిగేషన్కి ఎంత ఉంది ఎన్ని ఇండ్లు కట్టించినాం ఎన్ని కిలోమీటర్ల రోడ్డు వేసినాం ఇట్లా ప్రతి ఒక్కటి వివరించినాం దాని మీద వివరణ సీఎం కేసీఆర్ గారు ఇవ్వలేకపోయాడు ఈ పిల్లలు ఎంత ఇక్కడ పదే పదే కూడా బీఆర్ఎస్ సంక్షేమ పథకాలతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది పదే పదే చెప్తున్నారు ఇంటింటికి తాగునీరు అందిస్తున్నాం మంచినీరు అందిస్తున్నాం గతంలో కూడా ఉప ఎన్నికల్లో కానీ ఏ ఎన్నికల్లో కూడా చెప్పడం జరిగింది వాళ్ళ జానారెడ్డి ఇంట్లో కూడా నల్ల నీరు వస్తుంది అంటే కూడా అది కేసీఆర్ వచ్చిన వల్లనే అని కూడా మన ఇద్దరం కలిసి ఇక్కడ నుంచి డైరెక్ట్గా లైవ్ పెడతారంటే మనం ఏ ఊరు చెప్తారో ఆ ఊరికి పోతాం ప్రతి ఇంట్లోకి పోదాం ఆ నల్లాలు ఉన్నాయో లేవో చూద్దాం ఆ నల్లాల నీళ్ళు వస్తున్నాయో లేదో చూద్దాం ఆ మిషన్ కాకతీయ పేరు మీద మిషన్ భగీరథ పేరు మీద వాళ్ళు జస్ట్ దండుకోవడానికి ప్రతి ఊర్లలోకి పోతే మీకు మొండి పైపులు ఇంటి ముందుకు ఒక బ్లూ కలర్ పైప్ ఉంటుంది ఆ పైపులు కొని దాని కమిషన్లు దండుకునే దానికి తప్ప దానికి నల్లాలు లేవు దాంట్లో నుంచి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు పోతుంటే చాలా ఊర్ల వరకు మాకు ఫస్ట్ వాళ్ళు చెప్తున్న తాగునీటి సమస్య గురించి చెప్తారు సిగ్గుండాలి ఆ మాట చెప్పుకునే దానికి ఇంటింటికి పోయి నల్ల నీళ్ళు వస్తున్నాయి అంటే కాబట్టి అట్లాంటి పరిస్థితి ఉంది ఈ రోజే అయితే నేను ఈరోజు ఇక్కడ నుంచే లైవ్లో వస్తాను మీ దగ్గరికి మీరు చెప్పండి ఏ ఊరంటే ఆ ఊరికి పోదాం ఈ పక్కన వార్డులకు పోదాం కావాలంటే ఇక్కడ నుంచి ఈ బజార్లనే తిరుగుదాం ఏ ఏ వార్డులలో ఏ ఏ పరిస్థితి ఉందో మీరు చూడండి ఇది ఒక మున్సిపాలిటీ కదా ఆ రోజు కూడా జానారెడ్డి గారి ఇంట్లో నల్లా అని చెప్పింది అది మా పాతిల్లో అలాగే ఉంది ఊరికే ఆ బై ఎలక్షన్ వచ్చే వరకలే ఏఈకి ఫోన్ చేసి దాంట్లో వెళ్ళి ఓ నల్లా పెట్టి దాంట్లో నీళ్ళు ఇప్పి ఇలాంటివన్నీ డ్రామాలు ఇక్కడ నుంచి లైవే పెట్టండి 10 నిమిషాల్లో పక్కన బజార్కి పోదాం పక్కన బజార్లలో నల్లాలు ఇప్పుదాం అప్పుడు చూద్దాం అట్లాంటి పరిస్థితి ఉన్నది వాళ్ళు మరోవైపు కూడా ఇంకొకటి మీరు సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్సే ఈ దేశంలోనే కాంగ్రెస్ పార్టీ అది గుర్తుపెట్టుకోండి వీళ్ళు చేసిన సంక్షేమం చెప్పిన సంక్షేమం వేరు చేసిన సంక్షేమం వేరు వాళ్ళకి సంక్షేమంగా బాగానే ఉంది కానీ ప్రజలల్లో సంక్షేమం అవునో కాదో వాళ్ళ నుంచి తెలుసుకోండి
మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సీఎం కుర్చీ కోసం కూడా కొట్లాడుకుంటారు ఇక్కడ ఎక్కువగా నల్గొండ జిల్లా నుంచి జానారెడ్డి అని కోమటిరెడ్డి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అని మీకంతా కూడా సుస్థిర పాలన కావాలా ఈ విధంగా ఢిల్లీ షీల్డ్ కవర్ల ఉండే సీఎంలు కావాలా నిర్ణయించుకోవాలని కూడా కేటీఆర్ చెప్తున్నటువంటి చాలా మంచి ప్రశ్న ఒకటే జిల్లాలో నలుగురు సీఎం లాంటి అభ్యర్థులు ఉంటాం చాలా గొప్ప విషయం అంటే అందరూ పెద్ద పెద్ద లీడర్లు పెద్ద పెద్ద లీడర్లు ఉన్నప్పుడు పెద్ద పెద్ద పనులు జరుగుతాయి కావాల్సిందల్లా జిల్లాకు సాధించుకోగలుగుతారు పైగా వీళ్ళు కొట్లాడుకుంటారు అని ఏదో మాట్లాడుతున్నారు అసలు వాళ్ళు ప్రాంతీయ పార్టీలనే లేనని కొట్లాట్లు వాళ్ళ పార్టీలో ఉన్నాయి అయినా ఒక పార్టీకి 20 మంది సీఎం అభ్యర్థులు ఉంటే అంటే 20 మంది సీఎం లాంటి అభ్యర్థులు ఉంటే అది చాలా గొప్ప విషయం ఏమున్నది వాళ్ళు సాధించే విషయాలు ఎక్కువ ఉంటాయి ఇట్లాంటి రబ్బర్ స్టాంప్ల కంటే 20 మంది సీఎం అభ్యర్థులు ఉన్న పార్టీ గొప్పది అది గుర్తుపెట్టుకోండి దాంట్లో ఒకరున్నారు మిగిలిన వాళ్ళందరూ రబ్బర్ స్టాంపులు కనీసం వాళ్ళు పోయి నీళ్ళు తేలేరు ఇది లేరు నిధులు తేలేరు ఏది తేలేరు కనీసం ఈ జిల్లాకు ఒక నలుగురు సీఎం లాంటి అభ్యర్థులు ఉంటే జిల్లాకు జరిగే అభివృద్ధిని తో గమనించుకోండి దాంట్లో ఒకరే అవుతారు ఎవరైనా గానీ ఒకరు అవుతారు మిగిలిన వాళ్ళు వాళ్ళ వెనక నడుస్తారు వాళ్ళకు ఉన్నటువంటి ఆ పవర్తో జిల్లాకు కావాల్సినవన్నీ సాధించుకునే కెపాసిటీ ఉంటుంది వీళ్ళు కనీసం పోయి ప్రగతి భవన్ గేట్ బయట కూర్చోవాల్సి వస్తుంది కానీ మాకున్న పరిస్థితిలో మేము సాధించుకునేది ఎంత ఉంటుంది అది అర్థం చేసుకోవాలి ఆ పెద్ద నేతలు ఉంటే పెద్ద కలిసి వస్తుంది ఒక పెద్ద నేత ఉన్నాడు వాళ్ళకి ఆ పెద్ద నేతని ఈ చిన్న నేతలు ఎవరు కలవలేరు ఆ పరిస్థితి బెటరా ఈ పరిస్థితి బెటరా కేటీఆర్ కూడా పదే పదే రోడ్ షోలో కానీ సభలో జిల్లాకు వచ్చిన ప్రతిసారి కూడా జానారెడ్డిని టార్గెట్గా జానారెడ్డిపై ఇంకా అతనికి పదవికాంక్ష పోలేదు లగ్గం చేసుకుంటావు పెద్ద అయినా అంటే నాకు ఎవరు పిల్లనిస్తారని అతను సామెతలు చెప్తున్నారు అదే రీతిలో జానారెడ్డి కూడా ఇంకా మళ్ళీ పోటీ పడుతున్నారని కూడా కామెంట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అవును వాళ్ళ అభద్రత భావం దాన్ని బట్టి తెలియజేస్తుంది జానారెడ్డి గారు ఇప్పుడు పోటీ కూడా చేయట్లేదు కానీ ఆయన ఏది ఎక్కేది ఉన్నా కానీ ఆయన ఆయనకు ఏ కుర్చీ ఎక్కే ఇది ఉన్నా కానీ చేసే కెపాసిటీ ఉంది కాబట్టి వారు కావదలుచుకుంటే ఏదైనా చేయొచ్చు దానికి దీనికి ఇది లేదు అంటే వాళ్ళ భయం దాంట్లో తెలుస్తుంది మీకు జానారెడ్డి గారు ఈరోజు పోటీ చేయకున్నా కానీ ఆయన పేరు తలుచుకొని భయపడుతున్నారు కాబట్టి ఆ పరిస్థితి వాళ్ళకున్నది ఎలా ఉండబోతుంది ఫైనల్గా చెప్పండి నాగార్జునలో సాగర్లో తీర్పు ఎలా ఉండబోతుంది మీరే చూస్తారు ఎక్కువ రోజులు లేదు కరెక్ట్గా 10 రోజులు ఈ రోజు నుంచి 3వ తారీఖు జిల్లాలో నాకు తెలిసినంత వరకు మొదటి భారీ మెజారిటీ కానీ 2వ భారీ మెజారిటీ కానీ ఉంటుంది అనేది నా అంచనా మీరే చూస్తున్నారు ఈ యొక్క మున్సిపాలిటీలనే ఒక మండలానికి వచ్చిన మెజార్టీ వస్తుంది ఒక మండలంలో 5000 మెజార్టీ వస్తే ఒక మంచి మెజార్టీ వచ్చినట్టు ఈ యొక్క మున్సిపాలిటీలో వాళ్ళ బై ఎలక్షన్లో వాళ్ళు చేసిన ఆ బై ఎలక్షన్లోనే మేము 4000 మెజార్టీ తెచ్చుకోగలిగినాం ఈసారి చూడండి 6000 పైచులకు ఈ యొక్క మున్సిపాలిటీలో మేము తెచ్చుకొని చూపిస్తాం మీకు జయవీర్ కంటే ముందు నుంచి కూడా రఘువీర్ని మేము ఎప్పటి నుంచో చూస్తున్నాం టికెట్ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఇద్దరు కూడా టికెట్లు అడగారు మిర్యాల కూడా కాకుండా ఇప్పుడు తమ్ముడు జయవీర్కు టికెట్ రావడం జరిగింది మీరేమనుకుంటున్నారు అది పార్టీ ఇచ్చిన అవకాశం పైగా మేము నేను ఎంపీకి చేద్దాం అనుకున్నా కాబట్టి ఇక్కడ జయవీర్ పోటీ చేస్తున్నాను నేను ఎంపీకి చేద్దాం అనుకున్నా కాబట్టి మిర్యాలగూడలో మేము వేరే వాళ్ళకి అవకాశం కల్పించినాం రాబోయే ఎంపీ ఎన్నికలలో నేను ఎంపీ టికెట్ మొన్న ఎంపీ ఎన్నికలు కూడా చూడడం జరిగింది సూర్యాపేటలో ఆ పటేల్ రమేష్ రెడ్డి విత్డ్రా చేయించి వారికి కూడా అతనికి లెటర్ కూడా రాసి ఇవ్వడం జరిగింది నల్గొండ ఎంపీ గాని కూడా పటేల్ రమేష్ రెడ్డి అంటే అది పార్టీ డిసిషన్ తీసుకొని పార్టీ చెప్తారు తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం ఖాయమా ఇలా మీ గ్రాఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పకుండా 75 పైచిల్కు సీట్స్తోని ఈరోజు ప్రభుత్వం ఫామ్ చేస్తుంది తెలంగాణలో తెలంగాణ ఉద్యమ సమయం కంటే ఈరోజు ఆ పార్టీని గద్దె దించాలి అనే వ్యతిరేకత వాళ్ళ మీద వ్యతిరేకత విపరీతంగా ఉంది వాళ్ళ అహంకారాన్ని అణిచేయాలని ప్రజలలో విపరీతంగా ఉంది ఒకవేళ 2004లో కాంగ్రెస్ పార్టీకి హవా ఉండే కానీ ఇంత కనిపించకపోతుండే ఈరోజు ప్రజలలో మీరు పోయి ఈ గల్లీలో ఒక 10 మందిని అడగండి 7 నుంచి 8 మంది కాంగ్రెస్ పార్టీ అనే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది కాబట్టి తప్పకుండా 75 పైచిలకు సీట్స్తో ప్రభుత్వం ఏర్పడింది వారు పదే పదే 3 గంటల కరెంట్ కావాలా మీకు ఆ బీఆర్ఎస్ పార్టీ కావాలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరెంటు ఉండదని కూడా పదే పదే చెప్తారు అదేవిధంగా ధరణిని ఎత్తేస్తారు ధరణి ప్లేస్లో ఇప్పుడు భూమాతన భూమేతన విపరీతమైన 3 ప్రధానంగా కరెంటు ధరణి రైతు బంధు 3 కూడా ఎన్నికలు అవును ఏ అంశాలు లేక ఇట్లాంటివి లేవనెత్తుతున్నారు మేము ధరణి గురించి ఈరోజు మేము చేసే ఆరోపణ కాదు ప్రజలలో ఉన్న వ్యతిరేకత జనాలు కలెక్టరేట్ల ముందు సూసైడ్లు చేసుకొని చచ్చిపోయిన పరిస్థితి ఉంది వీళ్ళు చేసిన భూ సంస్కరణలు ఆ పేర్లతోని చేసిన ఇది ఈరోజు ఊర్లలో ప్రతి ఊర్లో 30-40 తగాదాలు తప్ప అంతకుమించి ఏం లేవు దానికి ఓ పద్ధతి లేకుండా చేసినారు ఓ రోజు అమ్ముకొని పోయిన వాళ్ళ పేర్లు ఉంటే మళ్ళీ వాళ్ళ పేర్లు వచ్చినాయి వాళ్ళు రీ అమ్ముకోవటం చంపుకోవటాలు కూడా జరిగినాయి ఊర్లలో ఎస్పెషల్లీ కొంచెం సిటీ పక్కన చుట్టుపక్కన ఉన్న జిల్లాలో అయితే 100,000 సమస్యలు ఈ వాళ్ళ కాసులు గురిపించే ధరనే తప్ప ఇది కాదు కాబట్టి మేము చెప్పింది ఆ స్థానంలో అంటే పటిష్టమైన ఒక వ్యవస్థను చేస్తాం అనేది భూమాత కావచ్చు అది ఇంకో ఇది కావచ్చు పటిష్టమైన వ్యవస్థ ఈరోజు పటిష్టమైన వ్యవస్థ లేదు అంతా ఒకరి చేతిలో ఉంది తంబు పెడితే ఏదో ఇటు మన నేను కూడా ధరని బాధితున్నా ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నా నాకు తెలుసు దాంట్లో కొంతమంది అవినీతి అధికారులు ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు తప్ప అది ఎవరికి కలిసి రావట్లేదు సామాన్యునికి తొందర జరుగుతుంది ఏం లేదు ఈరోజు ఇంకోటి ధరణి ఉంటేనే
ఈరోజు రైతు బంధు ఇవ్వగలను లేకపోతే ఇయ్యలేను అంటుండు. 2018 లో మనకు రైతు బంధు వచ్చింది. ఆ రోజు ఏ ధర్ని ఉంది? ఆ తర్వాత 3 సంవత్సరాలు ధర్ని వచ్చి 2 సంవత్సరాలు అయింది కదా. అంతకంటే ముందు 3 సంవత్సరాలు రైతు బంధు ప్రజలకు ఇవ్వటం జరిగింది కదా. అట్లాంటప్పుడు ధర్ని ఉంటేనే వస్తుంది అనేది ఎందుకు? వాళ్ళ అభద్రత భావం భయం దాంతోనే ఇట్లాంటి మాటలన్నీ చేస్తున్నారు తప్ప దాంట్లో నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కూడా లోకల్ నాన్ లోకల్ అనేది వచ్చింది. పదే పదే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా చెప్తున్నారు వారికి తెలుసు అవగాహన ఉంది ఎక్కడైనా పోటీ చేయొచ్చు అని, కానీ వాళ్ళు గెలవలేక ప్రతిసారి లోకల్ నాన్ లోకల్ అనే మాటలు కూడా తీసుకొస్తున్నారు. ఎందుకు వస్తుందని కూడా భగత్ అంటున్నటువంటి పరిస్థితి. సరే, ఈ లోకల్ నాన్లో కరెక్టే, దేశంలో ఓటున్నోళ్ళు ఎక్కడైనా పోటీ చేయొచ్చు ఎక్కడైనా గెలవచ్చు. సరే, వాళ్లకు అవకాశం వచ్చింది, ఆల్రెడీ గెలిచిండ్రు. గెలిచిన తర్వాత ఏం చేసిండ్రు? ఇది ప్రజలలో వచ్చిన భావన. ప్రజలలో లేకపోతే ఒకవేళ ఆయన ఇక్కడ ఆయన కాకపోతే ఆ టాక్ రాకపోయేమో. అది ప్రజలలో వచ్చేసి ప్రజల నుంచి వస్తున్న టాక్, దాని గురించి వాళ్ళు మాట్లాడటం వల్ల మళ్ళీ మేము కౌంటర్ వేయాల్సి వస్తుంది. బాగా వచ్చావు, గెలిచావు, 2 సంవత్సరాలు అయింది, ఎందుకు మీ సొంత పార్టీ వాళ్ళే నిన్ను వ్యతిరేకిస్తున్నారు? ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? నీ మీద వ్యతిరేకత వచ్చినప్పుడు, నీ పరిపాలన బాగాలేనప్పుడు, నువ్వు చేస్తున్న పనులు బాగాలేనప్పుడు, నీ చేష్టలు బాగాలేనప్పుడు అది కూడా ఒక కంపారిజన్ వస్తుంది. అంతే తప్ప అట్లా వచ్చిన కంపారిజన్ ప్రజలు వాళ్ళే వాళ్ళే మాట్లాడుకొని లోకల్ నాన్ లోకల్ అనే సమస్య వస్తుంది తప్ప, లేకపోతే వచ్చినవు మీ నాన్నగారు పోటీ చేసిండ్రు గెలిచిండ్రు, ఆ తర్వాత ఆయనకు టైం బాగాలేదు ఓడిపోయిండ్రు, తర్వాత నువ్వు కూడా గెలిచినావు, ఆ తర్వాత నువ్వు చేసిన పనుల వల్లనే కదా అసలు ఆ సమస్య వస్తుంది. లేకపోతే ఈ చర్చలన్నీ ఎందుకు వస్తాయి అసలు? లోకల్ నాన్ లోకల్ అనే ఇది కొన్ని కొన్ని అంటే కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పుకుంటే ఇంకా చాలా ఉన్నాయి. దాంతోనే ఆ లోకల్ నాన్ లోకల్ సమస్యలతోనే ఎందుకు వచ్చింది ఆ చర్చ అంటే, నీ పద్ధతి బాగాలేక ఇక్కడ అంటే ఇంటోడవడని ఏమన్నా అంటే వాళ్ళని వేరే తిరగదిట్టావు. నువ్వు బయట అనే వరకల్లే ఓడరా, ఇటు బయట వచ్చమనని ఇట్లా చేస్తుండు అని ఆ చర్చ మొదలైంది ప్రజలల్లో, మన నుంచి కాదు. ఉప ఎన్నికతో అభివృద్ధి చెందలేదంటారా? హాలియా మున్సిపాలిటీ డెవలప్ అయిందని చెప్తున్నారు, రోడ్లు అంటున్నారు డెవలప్. జనరల్గా జరిగే కొన్ని కొన్ని ఏమన్నా జరిగినాయేమో, కానీ ప్రజలకు వాళ్ళు ఇచ్చిన మాటలు జరగలే. ప్రజలు అన్నిటికంటే ఎక్స్పెక్ట్ చేసేది అహంకారం లేకుండా ఒక పద్ధతి మీద ప్రజలకు ముఖ్య అవసరాలతో జరిగే పనులు ఎలా జరుగుతున్నాయి అనేది గమనిస్తారు. అలాంటివి ఏవి జరగలేదు. అలాంటివి ప్రభుత్వ పరంగా ఒక పద్ధతిలో సాగవలసిన పనులు ఏవి సాగలేదు. దాని మీద ఒకవేళ ప్రజలు ఏమన్నా కోరుకొని వాళ్ళ దగ్గరికి పోయినా కానీ అధికారుల రెస్పాన్స్ కానీ, లేకపోతే ఈ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే గారి రెస్పాన్స్ కానీ, టీఆర్ఎస్ నాయకుల పరిస్థితి ప్రజల మీద బాగాలేదు కాబట్టి ఈ వ్యతిరేక ఇది. చివరిగా చెప్పండి, బీఆర్ఎస్ని కాదని కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలంటే ప్రజలకు ఏం చెప్పాలి? ఫస్ట్ అహంకారం ఉండదు, అహంకారం లేని పాలన ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఊర్లు ప్రజలు అందరూ కలిసి ఉంటారు. ఇలాంటి ఇప్పుడున్న ఇలాంటి ఇప్పుడు ఏ ఊ కాన్స్టిట్యున్సీలకు వెళ్ళినా ఇది వెళ్ళినా కానీ టీఆర్ఎస్లో పైరవికారులు దళారులు ఎక్కువైపోయి ప్రజలు కనీసం ఒక నాయకుని దగ్గరికి వెళ్తే ఒక నాయకుడు ముందు రెస్పాన్సిబిలిటీ తీసుకొని, మా పార్టీలో చూసాం 14 వరకు చూసినాం, ఏ పార్టీ ఉన్నా టీడీపీ ఉన్నప్పుడు కూడా ఒక మంచి వాతావరణ పరిస్థితులు ఉండేవి ఊర్లల్లో, కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు పోయి ఎక్కడికక్కడ కొంతమంది అందరినీ అన్ను, కొంతమంది వాళ్ళకి కావాల్సిన తాబేదారు లాంటి పోలీసులను అధికారంలో పెట్టుకోవటం, వాళ్ళు వీళ్ళకి కావాల్సిన కొన్ని పనులు చేస్తూ ఆ ప్రజల్ని కొంచెం అణగదొక్కటం, ప్రజలకు ఒక మంచి వాతావరణంలో ఇది లేకుండా చేసిండ్రు. సో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మళ్ళీ అలాంటివి పోయి ప్రజలకు ప్రజల పాలన వస్తుంది. రైట్, చూడొచ్చు ఖచ్చితంగా కూడా నాగార్జున సాగర్లో గతంలో బీఆర్ఎస్ ఇచ్చినటువంటి ఏ హామీలు కూడా నెరవేర్చలేదు. ప్రజలంతా కూడా కాంగ్రెస్నే కోరుకుంటున్నారు. ఖచ్చితంగా నాగార్జున సాగర్లో కానీ రాష్ట్రంలో కానీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. ప్రజలంతా కూడా ఆలోచించుకొని ఓటు చేయాలని కూడా జానారెడ్డి తనయుడు రఘువీర్ చెప్తున్నారు. ఓటు స్టూడియో. అరే మంచిగున్నవే, ఒక ఫోటో తీస్తా పట్టు. చక్కగా తీయు, నేను సచ్చినాక మీ అయ్యా సొంతం ఇంట్లో పెట్టుకోనికి వస్తుంది. ఏమైందవ్వా, లొల్లు పెడుతున్నావా? ఇల్లు కడతా, బిడ్డ పెళ్లి చేస్తా అన్నాడు. ఇల్లు లేదు, పెళ్లి లేదు. ఏం డబుల్ బెడ్రూమ్ రాలే? ఆ నేను సచ్చినాక అత్తదా? 10 ఏండ్లయ్యే. ఆగం కాగు, దేశం మొత్తంలా 9 ఏళ్లలో 4 కోట్ల ఇల్లు కట్టించిండు మోదీ. మన ఇల్లు కూడా ఆయనే కట్టిస్తాడు. ఎట్లా? కమలం గుర్తుకే మన ఓటు, మోడీకే నా ఓటు. బీజేపీ జెండా సకల జనులకు అండా.